ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ అంటే బుస్సు బుస్సు అని. మనం బాలీవుడ్ అయితే వాడు హాలీవుడ్ వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే సిక్స్ ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్, ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైట్? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకేనా అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరు ఎక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఎప్పుడు చూశాను. ఏయ్, ఆడపిల్లని ఏడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? హీకలు అవ్వలేదురా, ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే. బాబు, షట్టర్ కొంచెం తెరిచుంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. గర్ల్స్, ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి. డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? దానికోసమా? తీసుకోండి. అడగగానే ఇచ్చేయడానికి ఇది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. ఫైట్ తప్పదా సార్? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. నువ్వు పోకిరి సినిమా చూసావు. గర్ల్స్, కొంచెం వెనక్కునండి, మీ మీద రక్తం పడుతుంది, డ్రెస్ పాడైపోతుంది. కమ్ 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 బ్యాక్. శ్వేత, కమ్ ది సైడ్. అదేంటి సార్, శ్మశానంలో కుక్కరిచినట్టు. నీకు ఎలా అనిపించిందా? నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను, అయినా నువ్వు భయపడతలేదేంటి? నేను కూడా ఆయుధంతో వచ్చాను. ఎక్కడ? వేర్ వేర్? షో మీ మ్యాన్. పైన చూడండి. ఈ గుండు చూసి నన్నేం చేస్తుంది? ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి, కానీ గాలి తీయటానికి ఇది చాలుగా. గాలే? యూ మీన్ ఎయిర్? యా. చూసా. ఓకే, ఒక్కసారి. జస్ట్ వన్స్. లేడీస్, గర్ల్స్, నా కోసం ప్లీజ్. లేడీస్, ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయినట్టుంది, మీరు ఎవరు ఉండొద్దు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మేము వెళ్ళం సార్, వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ యాక్షన్. మీ యాక్షన్ చూడాల్సిందే. అవును సార్. వాట్స్ ఇట్? Yes, yes. ఉంటాను సార్, ప్రొసీడ్. వన్ సెకండ్. ఏం చేస్తున్నాడు? సైడ్ ప్లీజ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మా షట్టర్ కొంచెం తెరిచుంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. నాది కాదు సార్, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్. అమ్మా, కాఫీ. పాపాయమ్మా, అమ్మా, అబ్బాయిలు కాఫీ అడుగుతున్నారు, వెళ్ళిపో. అమ్మాయి గారు తీసుకెళ్లారమ్మా.
మనకి సేతు వాటం ఎక్కువ అని ఇంట్లో కూడా అనుమానం వచ్చినట్టుంది. టూత్ పేస్ట్ కూడా దాచేస్తున్నారు. అన్నయ్య కాఫీ నువ్వు పట్టుకొచ్చావేంటమ్మా? ఇంట్లో ఎవరు లేరా? అందరూ పనిలో ఉన్నారన్నయ్య. అత్తయ్యాలకి కాఫీ తాగి అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అర్థమైన వాళ్ళందరూ అడుక్కోవాల్సి వచ్చింది మనం. చిన్నయ్య కాఫీ. ఏంటమ్మా కాలేజ్ టైమో లేదా? ఈరోజు సండే కదా. ఏమ్మా గీత, ఆదివారం సెలవు ఇస్తారని తెలుసు కానీ మధ్యన సండే కూడా ఇస్తున్నారా? సండే అంటేనే ఆదివారం. ఓహో, ఈ మధ్యన మన ఊర్లో అలా పిలుస్తున్నారా? ఆ చేతికి దెబ్బేటి. ఆ మా ఇంటి ముందు మెట్లు ఉన్నాయి, కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. రాత్రి మాకే కనపడలేదు. సమరంగా మందమాలేదైతే కొన్ని బంధాలు తెంపేసుకుందాం అని అంత ఈజీగా తెగవ బజ్జిపోయిందాం. చిన్న బావా ఏంట్రా, పెద్ద బావ జీపులు ఏంటి కొత్త మొక్కల్లాగా ఉన్నాయి? ఏంటన్నయ్య బండి అయిపోయిందా? ఆగిపోయిందిరా, స్టార్ట్ అవ్వట్లేదు. పొద్దున్నే అపశేకనం. నమస్తే బా, నేను తీయించేస్తానే. తొందరగా తీయండి, లేకపోతే కావాలని పెట్టారనుకుంటాడు ఆయన. కావాలనే పెట్టాం. తప్పు బావా, ఊరి పెద్ద మనుషులు రోడ్డు మీద నిలబెట్టడం బాగోదు తెలుసా? చా, ఏం బాగోదు? నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శన చేయొద్దని ఆ పెద్ద మనిషితో చెప్పు. చెప్పక్కర్లేదా, నేనే ఉంటాడు. బాపినాయుడు వస్తాను బా. అయిపోయి వీళ్ళు ఫిల్టర్ కాఫీ ఇస్తానంటే వచ్చాను బా. వీళ్ళే తోట బంగ్లాలో దింపిరా. అన్నయ్య కన్నా సొకడు మన ఊర్లో తిరుగుతున్నాడంట, పొరుగు రోజులు చెప్తే గానీ మనకి తెలియలేదు. జనాల చేత దండాలు పెట్టించుకోవడానికి కాషాయ వస్త్రాలు ఇస్తూ నామాలు పెట్టుకుని తిరగడం ప్రతి ఒక్కడికి బాగా అలవాటైపోయిందిరా. చేశారు పెద్ద బాబుని ఊరంతా నెత్తి మీద పెట్టుకుని గౌరవిస్తుంటే వీళ్ళకి మాత్రం ఏమొచ్చిందండి? ఏ వాడికి ఎంత పొగరుంటే మాకెంత ఉండాలి? వాడు శివరామయ్య మనవడైతే మేము ఆ శివరామయ్య మనవాళ్ళమే. ఆ పేరు చెప్పుకుని ఆయన పేరు చెడగొట్టండి. కంగ్రాచులేషన్స్. దేనికి? మామూలుగా మన బండికి బ్రేక్లాడో పెద్ద దరిద్రం ఎదురైతే తప్ప. నీ పేరంటా? విష్ణుమూర్తి ఎలియాస్ భానుమూర్తి ఎలియాస్ బావా ఎలియాస్ మూర్తి సన్న భాస్కర్ మూర్తి కేర్ ఆఫ్ కాలభైరవ సుబ్బరాయమూర్తి. ఏంటిది వాటర్ లిస్టా? కాదు, ఇద్దరు ముగ్గురు క్వార్టర్లు కూడా వేస్తారా? ఎక్స్ట్రా వద్దమ్మా, డాక్యుమెంట్స్ తీ. ఇంటి డాక్యుమెంట్స్ బండి అంటే తిరుగుతావా? ఇంటికాడ ఉన్నాయి. ఇన్సూరెన్స్ పేపర్లు తీ. ఎవడే నీయా నాయా బండియా? బండియే. ఇగో ఆర్సీ బుక్. బుక్ లేదు, కార్డు ఇచ్చారు. రోడ్ ట్యాక్స్. రోడ్లో ఉండగానే ట్యాక్స్ అడుగుతారు. ఏంటమ్మా బండికి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నావు? వీటిని ఏమంటారా? ఏంటి ఇన్ని రంగులు ఉన్నాయండి? ఒకసారి పసుపు అన్నారు, ఒకసారి నలుపు అన్నారు, ఒకసారి తెలుపు అన్నారు. మీరు డిసైడ్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు అని జేబులో ఎట్టు తిరుగుతున్నావు? ఏమా ఇన్ని మాటలు చెప్తున్నావు? నీకు అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? తీసుకెహా, ఇంతక నేను తినేస్తున్నావు. ఈ పొట్టే ఎవరిది? అందే కాలేజీలో చదువుకున్నప్పుడు తీయించుకున్నావు, అప్పట్లో అమ్మాయిలు లవ్లు కదా. మరి ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? మ్యారేజ్ అయిపోయిందిలే. వీడు చాలా పగడ్బందీగా ఉన్నాడు, ఇరికించడం ఎలా? వీడు మన దగ్గర చిల్లరలాగా వద్దాం అనుకుంటున్నాడు. 8 ఇయ్యగలవా? ఇలా గాల్లో కాదమ్మా, బైక్తో. బైక్తో ఏం చేస్తానని లైసెన్స్ ఇచ్చారా? 7 7.5 ఎత్తాను కూర్చో. పదా ఎక్కువ ఎందుకేమో మన స్పీడ్. అరే నీకెలా చెప్పేది? యాక్సిడెంట్ అవ్వాలండి, మాత్రం స్పీడ్ ఉండాలి. యాక్సిడెంట్ ఆపోయా? అసలే నాకు 2 ఫ్యామిలీలు. పర్లేదు, నేను చూసుకుంటా. అరే నీకు కలిసి చెప్తుంటా ఆపోయా. బాబాయ్ నువ్వు 7 బండి ఆఫ్, టోటల్గా 7 ఆఫ్ వేస్తే సరిపోద్దా? పొరపాటు ఏమన్నా నా పాడు కట్టడానికి ప్లాన్ చేసావు నువ్వు. ఎందుకని నీ బాడీకి ఇన్సూరెన్స్ ఉందా? అమ్మా లేదు. నా బండికి ఉందా? ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు నా బండి కొంచెం కాపలాకాయ. 7.5 ఎత్తాను, ఎలా అయిపోయి 8 ఎత్తాను పోతాడా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.